తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్రానక్షత్రము 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములుగా ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయము 2 గాను, వ్యయము 8 గాను, రాజపూజ్యము 1 గాను, అవమానము 5 గాను కనబడుతున్నవి. కొంత దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక్క మాట రాసి పెట్టుకోండి, మీరు నరఘోష విపరీతంగా ఉంటుంది. ఆర్థిక బలంతో పుంజుకుంటారు, వ్యాపార రంగంలో పుంజుకుంటారు, ఆధ్యాత్మికంగా బాగుంటుంది. సినీ టీవీ కళారంగాల వాళ్ళకి అద్భుత సమయం, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల వాళ్ళకి చక్కటి ఆదాయ మార్గం, మంచిగా ధర్మంగా జీవిస్తారు, ఉన్నత స్థితిలో జీవిస్తారు. రాజకీయ నాయకులకి పదవులు తథ్యము. మరి ఇన్ని విశేషణాలు కనబడుతున్నప్పుడు మీ ఎడల నరఘోష ఉండడం తథ్యం కదా. ఆ నరఘోష నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, గుంభనంగా ఉండండి, సీక్రసీ మెయింటైన్ చేయండి, ప్రదర్శనలోకి వెళ్ళకండి. విశేషమైనటువంటి దాన ధర్మాలు చేసేందుకు, తీర్థయాత్రలు చేసేందుకు అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతోంది. అగ్రిమెంట్లు సంతకం పెట్టేటప్పుడు కాస్త ఆచితూచి ఉండండి, పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం బాగున్నది. అట్లే అప్పులు ఇవ్వకండి, ఎవరిని పడితే వారిని నమ్మకండి. ఇది మటుకు చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వారికి. అంటే అవకాశవాదులు మీ చుట్టూ చేరే ప్రమాదం ఎక్కువగా కనపడుతోంది. ఇది మట్టుకు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి బెల్లం చుట్టూ మూగినటువంటి ఈగల వలె మీ ప్రతిభను, మీ పురోగతిని చూసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీ చుట్టూ చేరతారు జనాలు. కాస్త ఆచితూచి అడుగులు వెయ్యండి. ఈ నరఘోష నుంచి తప్పించుకునేటందుకు మిమ్మల్ని మీరు గుంభనంగా పెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి, ముఖ్యంగా నిర్ణయం తీసుకునేటువంటి రంగాలలో ఉండేటువంటి వారి మీద రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ ఒత్తిళ్లకు లొంగకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్రెషర్స్ అంటే వర్క్ దగ్గర, ఆ పనిచేసే వాతావరణంలో ఇలాంటి పై ఒత్తిళ్లు ఎక్కువగా కనపడుతున్నాయి మీకు. పూర్వార్ధంలో ఒత్తిళ్లు తీవ్రతనం అయినప్పటికీ ఉత్తరార్ధంలో వాటి ప్రభావం ఉండదు, మీ నిజాయితీ నిలబడుతుంది. అందుకనే అంటున్నాను, దైవ బలం కాపాడుతుంది, దైవాన్ని నమ్మండి. సినీ టీవీ కళారంగాల వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయము, అవకాశాలు. 1 రూపాయి తక్కువ వచ్చినా అవకాశాలకు లోటు ఉండదు, పని ఖాళీ ఉండదు, చక్కగా ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకుంటారు, తర్వాత స్థిరాస్తి యొక్క స్థిరాస్తిని మీరు సంపాదించుకుంటారు, అట్లే చక్కటి ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. విదేశీయాలకు చక్కగా వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతోంది. విదేశీ పఠనము, విదేశీ ఉద్యోగము 2 సానుకూలంగా కనబడుతున్నాయి. ఇన్నాళ్ళు ఏ ఇబ్బందులైతే ఎదుర్కొని మీరు విదేశాలకు వెళ్ళలేకపోతున్నారో ఆ ఆటంకాలు తొలగుతాయి, అందులో సందేహము లేదు. వ్యాపారస్తులకి కొంత పూర్వభాగంలో కొంత మందకుడిగా ఉన్నా ఇదంతా కూడా మీరు ఉత్తరార్ధంలో లాభంగా మార్చుకోగలుగుతారు, అందులో ఎట్టి సందేహము లేదు. వ్యవసాయ రంగం వాళ్ళు చక్కటి పంటలకి గిరాకీ ధరతోటి మీరు ఆనందంగా ఉంటారు. అందులో కూరగాయలు పండించేటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి సమయం ఇది. ఇందాక చెప్పినట్టుగా మాట అదుపులో పెట్టుకోండి, గుంభనంగా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రదర్శించుకోకండి. 3 పాయింట్లు, 2 చాలా ముఖ్యమైనటువంటివి. నరఘోషకి చాలా జాగ్రత్తగా ఉండాలి, వచ్చిన వారిని నమ్మకండి, అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టేటప్పుడు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి చాలా విశేషమైనటువంటి ప్రతి మంగళవారము నాడు కానీ, లేదా కనీసము నెలలో 1 మంగళవారమైనా సరే సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేయించడం, దుర్గాదేవికి నిమ్మడప్పులో దీపం పెట్టుకోవడము చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ రాశివారికి. అట్లే పూర్వార్ధంలో ఒకసారి, అంటే బహుశా వైశాఖ మాసం కానీ జ్యేష్ఠమాసములో కానీ, తరువాత మార్గశిర మాసంలో కానీ, లేదా మాఘమాసంలో కానీ ఇంట్లో రుద్రహోమం తప్పనిసరిగా మీరు చేయించాలి, ఇంట్లోనే చేయించాలి. గుళ్ళో చేయించుకుంటాము అంటే ఆ ఫలితం ఇంటిని ఆవహించదు, ఇంట్లో ఉండే నరఘోష తొలగిపోదు. ఆ మంత్ర ప్రాబల్యము ఇంటిని శుద్ధిపరచాలి అంటే మీరు ఉత్తరార్ధంలో పూర్వార్ధంలో ఒక్కొక్కసారి ఇంట్లో మీరు చక్కగా రుద్రహోమం చేయించి తీరాలి. ఈ ఫలితాలను ఆచరించి ఈ రాశివారు విశేషమైనటువంటి సత్ఫలితాలు పొంది ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము.